సో తెలంగాణలో పోలింగ్ ముగిసిపోయింది. సో కొల్లాపూర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి శిరీష, అందరికీ బరలక్కగా సుపరిచితురాలు. సో తను ఈ పోలింగ్ అయిపోయిన నుంచి కూడా, అంటే కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి అందుబాటులో లేదంట. సో ఎక్కడ కనిపించట్లేదు ఊర్లో కూడా. సో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అన్నట్టుగా చెప్తున్నారు. సో కానీ రేవంత్ రెడ్డి గారితో కాంటాక్ట్లో ఉంది, రేవంత్ రెడ్డితో భేటీ అయింది. సో అదే భేటీలో ప్రియాంక గాంధీ గారు ఆఫర్ కూడా ఇచ్చారు అంటే టాక్ వినిపిస్తోంది. ఇదంతా వాస్తవమేనా? ఒకవేళ వాస్తవం అయితే ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటి? సి వన్ సెకండ్, అమ్మాయి కనబడట్లా, ఇక్కడ వరకే కట్ చేద్దాం. కనపడని అమ్మాయి ఎవరినో కలిసింది, వాళ్ళు వెళ్ళి ఇంకెవరినో కలిపించారు, ఆవిడ ఆఫర్ ఇచ్చింది, సంతకం పెట్టేసింది, వీళ్ళిద్దరు లెక్కలు మాట్లాడుకుంటారు, ఎంతవరకు సమంజసం చెప్పాలి? యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా అపోహలు మాత్రమే. ఓకే, సైకలాజికల్గా ఆలోచిద్దాం. నిజంగా జరిగింది ఏంటనేది మనకు తెలియదు కాబట్టి సైకలాజికల్గా, బికాజ్ 90% దేర్ ఆర్ ఛాన్సెస్. నెంబర్ వన్, రేవంత్ రెడ్డిని కలిసింది అంటే ఇన్ కేస్ కలిస్తే కలవచ్చు, తప్పు లేదు. బికాజ్ తను రేవంత్ రెడ్డికి ఒక సారీ బాకీ ఉంది. ఏంటంటే మొన్న బీఆర్ఎస్ వాళ్ళు కలిసి వాళ్ళ తండ్రిని మభ్యపెట్టి ఈమె గురించి బ్యాడ్ చేయమని చెప్తూ, ఈమెకు రేవంత్ రెడ్డితో సంబంధం ఉంది, వాళ్ళందరూ ఒకటే, రేవంత్ రెడ్డి దగ్గరుండి ఆమెను ఏదో చేస్తున్నాడు అని చెప్పేస్తే ఆయన నీకు రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉన్నాడేమో కానీ అది కాదు బరలక్క అని చెప్పి తిట్టాడు, గుర్తుందా? నా కారణంగా నా తండ్రి, నా కారణంగా నా తండ్రి చేత అనుకోకుండా మీ మాట రావాల్సి వచ్చింది, ఆయన మిమ్మల్ని ఒక మాట అనాల్సి వచ్చింది, సో దయచేసి నన్ను క్షమించండి అని కూడా తను ఒక సారీ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అవసరం అంటే తను చెప్పాల్సిన అవసరం లేదు, బట్ తను చెప్పుద్ది ఇన్ కేస్ తన వరకు వస్తే. అంటే మనిషి కదా, ఎంత కాదన్నా కొంచెం మానవత విలువలు తెలిసిన మనిషి, వాళ్ళ తండ్రిలా కాదు. సో అందుకని చెప్పేసి నా కారణం చేత మిమ్మల్ని అనవసరంగా ఎవరో ఒక మాట అన్నారండి, దయచేసి క్షమించండి, అట్లాంటి ఉద్దేశం ఏం లేదు, వాళ్ళు ఏదో అలా అనుకున్నారు, అలా కూడా కలవచ్చు. నెంబర్ వన్. ఇప్పుడు ఇటు నుంచి ఆలోచిద్దాం. రేవంత్ రెడ్డి గారు సీనియర్ లీడర్, ఆయనకి అన్నీ తెలుసు రాజకీయాల గురించి. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ప్రకారంగా ఇవిడ కనీసం 10,000 నుంచి 15,000 ఓట్ల వరకు కొల్లగొడుతుంది అని చెప్తున్నారు, గెలవకపోయినా ఈమె తరఫున. సో ఆయనకి ఒక 30,000, ఈయనకు ఒక 30,000 వస్తే ఈమె 10,000 కీలకం అవుతాయి కదా, అటెళ్ళినా ఇటెళ్ళినా. వాళ్ళు తీసుకెళ్లే ముందే మనమే వెళ్ళాము, ఓటేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాంరా బాబు, ఆడబిడ్డని పర్లేదు మంచిగా చూసుకోండి, ఓ 2 రోజులు కాపాడండి అని కూడా చెప్పుండొచ్చు. వచ్చు, ఎందుకు అంటే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళని ఎవరు లాక్కెళ్తారు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఎటులు పిలిచినా వెళ్ళిపోయే రకాలు, ఇంతకుముందు కూడా అలాగే వెళ్ళిపోయారు అందరూ. సో అట్లా ఎటు పిలిచినా వెళ్ళిపోతారని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి బెంగళూరులో దాచారని చెప్పేసి కూడా ఒక వార్త వస్తుంది, 50-55 మెంబర్స్. ఆ క్రమంలో ఇండిపెండెన్స్, ఇన్ఫ్లుయెన్షియల్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇండిపెండెన్స్, అంటే మిగతా ఇండిపెండెన్స్ మనకు అనవసరం, 2,000-3,000 ఓట్లు చీలుస్తారా లేదా వాళ్ళకి తెలియదు, కానీ కొంచెం పవర్ఫుల్గా పేరున్న ఇండిపెండెన్స్, ఆ క్యాండిడేట్స్తో సమానంగా పలుకుబడి సంపాదించుకున్నటువంటి ఇండిపెండెన్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి, ఎందుకంటే వాళ్ళు రేపు కీ ఫ్యాక్టర్ అవుతారు. వాళ్ళు ఇటు తిరిగితే వాళ్ళు విన్ను, ఇటు తిరిగితే వీళ్ళు విన్ను, ఇన్ కేస్ వీళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా బ్యాలెన్సింగ్ వస్తే. ఓకే, సో అందుకని చెప్పేసి వాళ్ళని కూడా కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేసింది అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు బరలక్క కనబడట్లా. ఇప్పుడు నేను యాజ్ ఎ పర్సన్గా మాట్లాడదాం, పర్సన్గా ఓటేసాను, ఓటేసేంత వరకు నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి. ఓటు వేసిన తర్వాత నాకేమైనా అవ్వచ్చు, ఎవరైనా ఏమన్నా చేయొచ్చేమో, ఎందుకు వచ్చిన గొడవ, ఇంత ఫేమ్ వచ్చిందాక ఇప్పటిదాకా చేసావు, నువ్వు ఏంటి ప్రచారానికి నువ్వు కావాలి, మేనిఫెస్టో అన్నిటికీ నువ్వు కావాలి, ఓటేయడానికి కూడా నువ్వు కావాలి, తర్వాత ఇప్పుడు నువ్వు అక్కర్లా, రిజల్ట్ వచ్చాక నువ్వు ఎప్పుడు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా చాలు, ఒక 2-3 రోజులు నీకేం అవ్వకుండా నిన్ను భద్రత ఏర్పాటు మేము చేస్తాము, ఇటు రాక కానీ ఆమెని ప్రేమించే ఆప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తీసుకెళ్ళవచ్చు. ఇంకోటి, ఇన్ కేసు ఎప్పుడు అలవాటు లేని పని, ఇంతకుముందు తను బర్రెలు కాస్తూ తిరిగినా కూడా ఇంతగనం ఎప్పుడు అలవాటు లేని పని, నిద్రలేని రాత్రులు, బెదిరింపులు, ప్రలోభాలు అన్నీ ఏవో ఒక హంగామా అయిపోయింది, జస్ట్ నీడ్ ఎ స్మాల్ రిలాక్స్ అని చెప్పేసి ఎక్కడైనా టూర్కి కూడా వెళ్ళొచ్చు, అంటే తెలిసిన వాళ్ళ ఊర్లలోకో లేకపోతే చుట్టాల ఇంటికో ఇంకెక్కడికైనా కూడా వెళ్ళి ఉండొచ్చు, సంథింగ్ షీ నీడ్స్ ఎ స్మాల్ రెస్ట్.
ఎంత కాదనుకున్నా కూడా తనకు తను ఒక ఒక కనీసం ఒక 10 గంటల మంచి నిద్ర అనేది తనకు కావాలి, అవునా లేదా? నిన్నటి వరకు ఏం లేదు, అట్లీస్ట్ ఒక 10 అవర్స్ కామ్ క్వైట్ స్లీప్ తనకు కావాలి. ఒక ఫ్రెష్ ఫేస్తో మార్నింగ్ లేస్తే రిజల్ట్కి ఎక్కడి నుంచైనా చూడవచ్చు నిజంగా ఏ నిజం ఏమైంది, ఎవరు గెలిచారు, అది సంగతి ఈ సంగతి ఇట్లా ఇట్లాంటి వాటికి కూడా ఉంటాయి. అంటే ఒక మనిషి కనబడకపోవడానికి కారణాలు అనేకం ఉంటాయి. పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవతల వాళ్ళు ఆలోచించే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆమెకి ఇంకోటి ఏంటి, బీఆర్ఎస్ తరఫున తనకి థ్రెట్ ఉందని తెలిసింది. థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత కూడా అప్పటి వరకు అంటే సైన్యంలాగా కాపాడుకుంది. కానీ ఎలక్షన్ టైంలో ఎవరు ఉండరు, బర్రెలకు ఒకతే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళి ఓటేయాలి కదా. అండ్ నెక్స్ట్ అప్పుడు కూడా ఆమె దగ్గరకు వచ్చింది తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకొని వచ్చారు, వాళ్ళందరూ కూడా సొంత ఊర్లలోకి వెళ్ళి ఓట్లు వేసుకోవాలిగా. సో ఆమెకి ఇప్పుడు ఇంతకుముందు అంటే 10,000 మంది ఉన్న బలగం సడన్గా 10 మంది వరకు పడిపోతుంది పోలింగ్ వరకు వచ్చేసరికి, ఆ చుట్టుపక్కల వాళ్ళు తప్ప. అవును. సో ఇప్పుడు తన్ని తాను కాపాడుకోవడానికి కొంచెం ఒక సేఫెస్ట్ స్పేస్ కావాలి, తనకు కూడా ఒక పర్సనల్ స్పేస్ కావాలి, యాజ్ వెల్ యాజ్ ఒక సేఫెస్ట్ ప్లేస్ కూడా కావాలి. అందుకని చెప్పేసి ఇంకెక్కడికన్నా కూడా వెళ్ళి ఉండొచ్చు. అంతకుమించి ఇంకేం లేదు. నేను ఈవెన్ రేవంత్ రెడ్డి వల్ల ఆలోచించినా కూడా ఈమె కూడా ఒక సారీ తనకి బాకీ ఉండింది. తన వల్ల తన డాడీ తాగేసి రేవంత్ రెడ్డిని తిట్టాడు, అసలు అనవసరమైన టాపిక్, ఆయన తిట్టాల్సిన అవసరం కూడా లేదు, లేనిపోయిన ఆరోపణలు చేసేసి. సో దానికి కూడా ఆమె చెప్పుకున్న ఆశ్చర్యం లేదు. మూడోది, ఇన్ కేసు ఒకవేళ కాంగ్రెస్కి మద్దతు తెలిపినా కూడా నష్టమేం లేదు. ఎందుకు చెప్పనా, ఇప్పుడు తన 10,000 ఓట్లు దేనికి పనికిరావు కదా. సంపాదించింది, 10,000 ఓట్లు వచ్చాయి, 15,000 ఓట్లు వచ్చాయి, గెలుపుకు సంబంధం లేదు గెలవను. కానీ నా ఓట్ల వల్ల ఎవరో లాభపడతారు, అప్పుడు తను తనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడంలో కూడా తప్పులేదు, అది సంగతి. సో అంటే ఇప్పుడు ఇలాంటి ఊహాగానాలు ఏవైతే వచ్చాయో, రేవంత్ రెడ్డి గారితో భేటీ అయింది, టచ్లో ఉంది అండ్ ప్రియాంక గారు కూడా ఆఫర్ ఇచ్చారు అని, అంటే ఒకవేళ ఓట్లు చీల్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కనుక బీఆర్ఎస్కి కనుక ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే బీఆర్ఎస్ ఏమైనా కొంచెం బర్రెలక్కకి అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనుకూలంగా ఎందుకుంటారు, ఆల్రెడీ బెదిరించిన తర్వాత ఒకవేళ వీళ్ళు అనుకూలంగా వచ్చి చిట్టి అంటే ఈమెందుకు వెళ్ళుద్ది. ఎరా, అప్పుడేమో నీ అవసరానికి వచ్చి మా తమ్ముడిని కొట్టావు, నన్ను చుట్టుపట్టి పీకావు, ఇప్పుడు వచ్చి నీ దగ్గరికి ఎందుకు వస్తా నేను, మా డాడీకి తాగిచ్చి తిట్టిచ్చావు, ఇప్పుడు ఎందుకు వస్తా నీ దగ్గరికి నేను, నాకుంటుంది కదా. అంటే నీ అవసరాన్ని వస్తున్నావు, తను రాజకీయాల్లోకి వచ్చింది. ఇంతకుముందంటే ఒక స్టూడెంట్ లైఫ్ని లీడ్ చేసినప్పుడు మేబీ తెలియవచ్చు తెలియకపోవచ్చు, ఇప్పుడు తను రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఎవరు ఏంటి ఎవరు ఎలా మాట్లాడతారు అనేది అయితే తెలిసి వచ్చింది కదా. సో నమ్మే ప్రసక్తి లేదనేది నా ఉద్దేశం అంతే. తెలంగాణలో పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి బర్రెలక్క శిరీష కనిపించట్లేదు. సో ఎక్కడో సేఫ్గానే ఉందని చెప్పేసి అని భావిద్దాం. సో అండ్ రిజల్ట్స్ వరకు చూసుకున్నట్లయితే తను మరి ఓట్లు చీలుస్తుందా, ఒకవేళ చీల్చినట్లయితే ఏ పార్టీ వైపు వెళ్తుంది ఏంటో తన నిర్ణయం మీద ఆధారపడింది కాబట్టి వేచి చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అస్.